కరోనా మహమ్మారి కారణంగా దేశంలో చాలా మార్పులు తెరమీదకొచ్చాయి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ లాక్డౌన్ తర్వాత రకరకాల అంటే చాలా రంగాల మీద పెను ప్రభావం ఎలా అయితే చూపించిందో ఈ లాక్డౌను అదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకురావడం కొన్ని కొన్ని కొత్త నిబంధనలు తెర మీదకు తీసుకో రావడం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ లైసెన్స్లు అలాగే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా మార్చబోతుంది అనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశం మీద ఆల్రెడీ కసరత్తు కూడా చేసింది మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన సవరణలు చేయాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే ప్రకటించడం జరిగింది గత మార్చిలో కూడా అంటే ఈ లాక్డౌన్ ముందు దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు అయితే ప్రస్తుతం లాక్డౌన్ అనంతరం మళ్ళీ అదే నోటిఫికేషన్ని మరొకసారి విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పరిశ్రమల వర్గాల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సర్కారు వచ్చే కొన్ని నెలల్లోనే కొత్త కొత్త మార్పులు అమల్లోకి తీసుకురావచ్చు అని చెప్పి యోచిస్తోంది ప్రస్తుతం వచ్చే నెలలో వచ్చే కొన్ని నెలలు అంటే దాదాపు ఇది జూన్ కాబట్టి జూలై ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తెరమీద తీసుకురాబోతోంది ఈ మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించి ఆ చట్టంలో చేయాల్సిన సవరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వపు నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా ఒక వాహనంలో గనక లోపాలు ఉంటే అప్పుడు దాన్ని తయారు చేసిన కంపెనీపై జరిమానా విధించాల్సి వస్తుంది ఆల్రెడీ విధిస్తానని కూడా చెప్పింది అది కూడా చాలా భారీగా ఉంటుంది జరిమానా అంటే అవసరమైతే ఆ లోపాన్ని మినిమం పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆ జరిమానా ఉంటుందంటే అది ఆ కంపెనీయే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఒక వాహనం తయారు చేసిన కంపెనీ పరిశ్రమ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ లోపాన్ని సవరించక ఉన్నందువల్ల వాళ్ళు ఆ లక్ష పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఒక రకంగా ఈ జరిమానా మొత్తం వెహికల్లో రకరకాల లోపాల ప్రతిపాదనను బట్టి మారుతూ కూడా ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు ఇరవై లక్షలు ఉండొచ్చు యాభై లక్షలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది మినిమం పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫైన్ వేస్తామని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓల్డ్ వెహికల్స్ అంటే పాత వెహికల్స్ వంటి వాటికి కూడా దానికి సంబంధించిన రూల్స్ కూడా మార్చడానికి ఆల్రెడీ మార్చి నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చింది అంటే బిఎస్ ఫోర్కి నోటిఫికేషన్ వచ్చింది కదా బిఎస్ ఫోర్ ఇప్పుడు బిఎస్ సిక్స్ వెహికల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు దాన్ని గడువు కూడా పెంచే ఆలోచనలో ఉంది దీని మీద కూడా పరిశ్రమల వర్గాల నుంచి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సలహాలు కూడా తీసుకోబోతుంది అయితే లాక్డౌన్ పరిస్థితుల్లో ఇదే నోటిఫికేషన్ని మళ్ళీ ఇంకొకసారి జారీ చేసింది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ సూచనలు కూడా కోరింది అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలు ఆల్రెడీ చేయడం ఆ రూల్స్ను కూడా చాలా కఠినతరం చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఈ జరిమానాలని ఎప్పుడైతే భారీగా పెంచిందో పరిశ్రమలు కూడా చాలా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎటువంటి లోపాలు లేకుండా అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఒక కొత్త స్కీమ్ కూడా తెర మీదకు తీసుకొస్తుంది మోడీ గారి సర్కారు అదేంటి అంటే మోటార్ క్యాబ్ రెంట్ స్కీమ్ అనమాట ఇది ఈ పథకాన్ని కొత్తగా లాంచ్ అయిపోతుంది ఈ మోటార్ క్యాబ్ రెంట్ స్కీమ్ అనేది ఒకవేళ సొంతంగా ఎవరు వాహనం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక కారు లేదంటే టూ వీలర్ ఏదైనా సరే అద్దెకి తెచ్చుకొని అంటే కొత్త వెహికల్ని అద్దెకి తెచ్చుకొని నెలకి ఎంతని రెంట్ పే చేస్తూ కూడా ఆ వాహనం వాడుకునే విధంగా అంటే టూ వీలర్ కానీ లేదంటే ఫోర్ వీలర్ కానీ ఏదైనా సరే అద్దెకి తీసుకొచ్చు అంటే ఇది సొంత వాహనం కొనుగోలు చేయలేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది నెల నెలా ఇంత బడ్జెట్ పెట్టుకుంటే దాని మీద ఆ వెహికల్లో తిరగచ్చు మనం ఇమీడియట్గా ఎక్కువ ఒకేసారి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టే అవసరం లేకుండా ఉంటుంది ఇది కొత్తగా తీసుకురాబోతుంది ఈ స్కీమ్ను కూడా లాంఛన లాంఛనం కాబోతుంది అతి త్వరలోనే మొత్తానికి మోటార్ వెహికల్ చట్టంలో ఒక సరికొత్త సవరణలు సరికొత్త నిబంధనలు తెర మీదకు రాబోతున్నాయి అతి త్వరలోనే కేంద్రం ఈ కీలక డిసిషన్ ఆల్రెడీ తీసేసుకుందని చెప్పాలి